శాంతిపురం మండల పరిధిలోని నంజంపేటలో బుధవారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తమ కుటుంబంపై నంజంపేట గ్రామానికి చెందిన సుమారు 15 మంది దాడి చేశారని పీసీకే ఎమ్మెల్యే అభ్యర్థి గోవిందప్ప ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తమ్ముడు కృష్ణమూర్తి బెంగళూరు నుండి తమ గ్రామమైన గట్టూరుకు వెళ్తుండగా తమ కారుపై రాళ్లతో దాడి చేశారన్నారు. రాళ్లతో కారుపై ఎందుకు దాడి చేశారని ప్రశ్నించినందుకు తమపై కర్రలు రాళ్లతో దాడి చేశారన్నారు. గతంలో 2 సార్లు దాడి చేశారని ఆరోపించారు. నంజంపేట గ్రామానికి చెందిన ఉమాశంకర్, బాలాజీ, నాగభూషణం తదితరులు రాళ్లు కర్రలతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘర్షణలో తమ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలు అయిందన్నారు. చికిత్స నిమిత్తం గాయపడిన వారిని కుప్పం పిఇఎస్ ఆసుపత్రికి తరలించారు. ఘర్షణకు గల కారణాలు రాళ్ల బుదుగురు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. సీకే పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినాను. పోటీ చేసినందుకు నంజంపేట గ్రామం నందు ఉమాశంకరు, జై బాలాజీ, నాగభూషణం అనేవారు మా తమ్ముడు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం ముగించుకొని ఇంటికి వస్తుండగా దారిలో వెంబడించి రాళ్ళు వేసి వాళ్ళని ఫాలో చేసుకుని వెళుతుండగా ప్లాన్ ప్రకారం మా తమ్ముడి పైన, మా కుటుంబం పైన ఆ గ్రామస్తులు, ఈ 3 వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దాడి చేసి హాస్పిటల్ పాలు చేసినారు. మాకు న్యాయం జరగాలని కోరి ప్రార్థిస్తున్నాను.